రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర సందర్భంగా టెన్షన్ చూస్తున్నాం, రాజకీయంగా హీటెడ్ అట్మాస్ఫియర్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ రిషికొండ సందర్శనను ఎందుకు అడ్డుకున్నారంటూ జనసేన ప్రశ్నిస్తోంది. అడ్డుకోవడం ద్వారా వైసీపీ భయపడుతుందనే విషయం ప్రూవ్ అయిందని చెప్తోంది. ఆయన పర్యటనకు అడుగడుగున అడ్డంకులు పెడుతున్నారన్న విమర్శలు జనసేన చేస్తోంది. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకుని అక్కడికి వెళ్ళి గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ అంటుంది. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన అంశంపైన వైసీపీ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. వైసీపీ అధికార ప్రతినిధి సుజాత గారు మనతో పాటు రియాలిటీ చెక్లో లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సుజాత గారు నమస్తే, వెల్కమ్ టు యూ. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు రిషికొండకి వెళ్తే ఏంటి వైసీపీకి వచ్చిన ఇబ్బంది? ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు వెళ్ళడానికి వచ్చిన అభ్యంతరం ఏంటి? ఇబ్బంది ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టచ్చు, ఆయన యాత్రలు చేసుకోవచ్చు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడచ్చు. కానీ ఏంటంటే ఒక ఉన్మాదభరితమైనటువంటి పార్టీగా తయారైంది ఈరోజు జనసేన పార్టీ. అంటే ఈ పదం వాడచ్చో వాడకూడదో తెలియదు, కానీ అంతర్జాతీయంగా ఒక తాలిబాన్ పార్టీ ఎలా తయారైందో, ఒక నిరంకుశమైనటువంటి ఉన్మాద పార్టీ లాగా అలా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తయారైంది. ఎందుకంటే ఆయన మాట్లాడేటువంటి మాటలు యువతని రెచ్చగొట్టేటువంటి మాటలు, వ్యవస్థల్ని రెచ్చగొట్టేటువంటి మాటలు తప్పితే ప్రజల సమస్యల్ని ఉద్దేశించి మాటలు తక్కువ. అక్కడ ఆయనకు అసలు ప్రజా సమస్యల మీద అవగాహనే తక్కువ. ఆయన మొదటి నుంచి కూడా తీసుకుంటే ముందు ఒక ప్రాంతానికి వెళతారు. ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ప్రసంగించే విధానం ఎలా ఉంటుందంటే, ముందుగా జన సైనికుల్ని ఉత్తేజపరచడానికి వైసీపీ పార్టీని తిట్టడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఆయన మాట్లాడేటువంటిది ఏంటంటే, నేను ఇక్కడే సినిమా చేశాను, లేకపోతే నేను ఇక్కడే పుట్టాను, మా నాన్నగారు ఇక్కడే ఉద్యోగం చేశారు, లేకపోతే తిరుపతిలో నేను తప్పిపోయాను, చిత్తూరులో దొరికాను. ఇవన్నీ ఎవరికి కావాలండి? ఒక వ్యక్తి ఎక్కడో చోట పుడతాడు, ఎక్కడో చోట చదువుకుంటాడు, ఎక్కడో చోట వాళ్ళ తల్లిదండ్రులు నివాసంగా ఉంటారు, అవన్నీ ప్రజలకు అవసరమైన అంటారా మీరు? ఎవరు అన్నారు? సరే, అవసరం లేకపోతే ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన చేసేటువంటి ఒక ప్యాటర్న్ ఉంటది. ఆయన ప్రసంగానికి ఒక ప్యాటర్న్ ఉంటది అన్నమాట. ఇందులో మెజారిటీ పోర్షన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అనేది. అసలు మామూలుగా ఆయన మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆ పొలిటికల్ పోలింగ్ ర్యాంకింగ్ తీసుకుంటే వైసీపీ పార్టీ దాదాపుగా 55% ఓటింగ్ ఉంది, తర్వాత టీడీపీ పార్టీ, ఆ తర్వాత జనసేన పార్టీ, ఆ తర్వాత బీజేపీ పార్టీ. సో ఫస్ట్ వచ్చేసి మీకు ప్రతిపక్షం అనేది టీడీపీ అయినప్పుడు, ఏదైతే మీకు సెకండ్ లెవెల్లో ఉన్నప్పుడు మీరు దాని గురించి అసలు ఎందుకు మాట్లాడరు? పైగా టీడీపీ పార్టీ 2014 నుంచి 2019లో మీతో అలయన్స్లో ఉండి అధికారంలో ఉంది. వాళ్ళు చాలా తప్పులు చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళని 23 సీట్ల దగ్గర కూర్చోబెట్టారు. అది మీరు ఒక్క మాట కూడా మాట్లాడకపోతే మీరు మిమ్మల్ని ప్రతిసారి ప్యాకేజ్ ఇస్తారని అంటారు కదా ఎవరైనా. 2019 ఎన్నికల్లో మీరు ఏ స్థాయిలో విమర్శలు చంద్రబాబు నాయుడు గారి పైన చేశారు, అంతకు మించి విమర్శలు పవన్ కళ్యాణ్ గారు చేశారు. ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు జనసేన పార్టీ ప్రధాన ప్రతిపక్షం కూడా కాదు. అప్పుడు కూడా వైసీపీ పై చేసిన విమర్శలు ఆ రోజు మీరు అధికార పార్టీలో ఉన్నారు కదా. లేరు, ఆయన బయటకు వచ్చారు కాబట్టి. ఏడాది ముందు భారతీయ జనతా పార్టీ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. టీడీపీ దగ్గర నుంచి జనసేన కూడా దూరంగా జరిగింది. అంటే ఆయన ఇష్టమేనా? అంటే 2014లో నేను మీకు మాటిస్తున్నాను, నేను ప్రశ్నిస్తాను మీ తరఫున అని చంద్రబాబు నాయుడు గారి పక్కన పంచన చేరినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు టీడీపీ పార్టీని ప్రశ్నించలేదు. అలాగే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష స్థాయి కూడా లేదు ఆయనకి. ఇప్పుడు ఆయనకి ప్రధాన ప్రతిపక్ష స్థాయి లేదు. సో ఆయనకు వచ్చినటువంటి ఏదైతే 7% 8% ఓటింగ్ ఉందో దాన్ని మీరు టీడీపీ పార్టీని ఎందుకు ప్రశ్నించట్లేదు? పైగా మీరు అప్పుడు అలయన్స్ లో ఉన్నారు. మీరు ఇప్పుడు అలయన్స్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ, రెండు కూడా అలయన్స్ తోటి మీరు ఎన్నికలకు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో కూర్చోబెట్టారు. మీరు అది ఎందుకు ప్రశ్నించట్లేదు? మరి అలాంటప్పుడు మేము అంటాం కదా, మేము ప్యాకేజ్ ఇస్తారని ఖచ్చితంగా అంటాం కదా. ఆ పేరుకు మీరు సార్థకత కల్పిస్తున్నారు. మీరు అట్రిబ్యూట్ చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్రిబ్యూట్ చేస్తోంది అలా అని జనసేన చెప్తున్నమాట. కానీ రుషికొండలో అక్కడ ఏదో వైలేషన్ జరిగింది, అక్కడ పర్యావరణాన్ని దెబ్బతింటోంది. సో తుఫాన్లు అవి వచ్చినప్పుడు ఆ కొండ మొత్తం విశాఖపట్నాన్ని కాపాడుతూ ఉంది. అటువంటి కొండని కొట్టేస్తున్నప్పుడు వెళ్ళి చూడడానికి వచ్చిన అభ్యంతరం ఏంటి? వెళ్ళి చూస్తే వచ్చే నష్టం ఏంటి మీకు? కాదండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టినా, ఆఫీస్ కట్టినా, ఏది కట్టినా ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేదానికి రేపు సమాధానం చెప్పాలి కదా. ఈయనకే కాదు కదా,
ఆ పేపర్లన్నీ మా దగ్గర లేవనే అంటారు. అయినా ఇప్పుడు ఏంటంటే అక్కడ రామానాయుడు స్టూడియోస్ ఉంది కదా, రామానాయుడు స్టూడియోస్ కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు కదా. మీరు అక్కడ స్టూడియో కట్టినప్పుడు ఎందుకు అడగలేదు ఈ మాట? అంటే మీరు ఇప్పుడు అల్లర్లు సృష్టించడానికి మీరు చూస్తున్నారా? మీరు రామానాయుడు స్టూడియో కట్టినప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు ఆయన పార్టీ లేదు. ఆయన పార్టీ లేదు, మొన్నటి వరకు ఉంది కదండి, 2014 నుంచి ఉన్నారు. అది ముందిచ్చింది, సరే పార్టీ లేదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ముందిచ్చిన దాన్ని ముందు చూడాలి కదా. ఈ రోజు నాకు ఆవేశం వచ్చింది, నేను ఒక లారీ వేసుకొని పోతానంటే కుదరదు. దానికి సంబంధించిన ఎట్లా వయలేషన్స్ జరుగుతున్నాయో ప్రూఫ్స్ తోటి చూపించండి. ఫిజికల్ మీరు చేసే పిచ్చి పిచ్చి అలిగేషన్స్ మేము నమ్మి గవర్నమెంట్ ముందుకు రమ్మని చెప్పదు కదా, దాని ప్రూఫ్ ఏంటి చెప్పండి? ప్రతిపక్ష పార్టీ ఏం పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో, ప్రతిపక్ష పార్టీ ఏం పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలో అధికార పార్టీ డిసైడ్ చేస్తుందా? కరెక్టేనండి, మీరు అనేది కరెక్టే, ఖచ్చితంగా డిసైడ్ చేస్తుంది. మీరు ఒక అలిగేషన్ చూపించినప్పుడు, ఈ రోజు నేను అంటాను, మీరు చేసేదే, మీరు వాలంటీర్ వ్యవస్థ అనే దాని మీద మీరు అభాండాలు వేశారు, మీరు ప్రూఫ్స్ చూపించండి. ఎవరైనా ఒక వ్యవస్థ ఉందంటే ఆ వ్యవస్థలో ఒకటో రెండో బ్లాక్ షీప్స్ ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని గవర్నమెంట్ ఎలిమినేట్ చేయకుండానే ఉందా? చేసింది కూడా, కానీ మీరు వ్యవస్థ మొత్తం మీద బురద జల్లే ప్రయత్నం మీరు చేశారు. దానికి మేము ప్రూఫ్స్ అడుగుతున్నాం. వాసిరెడ్డి పద్మ గారు అడిగారు కదా, మహిళా కమిషన్ గారు అడిగారు, ఆ తర్వాత మహిళా మంత్రులు అడిగారు, అందరూ అడిగారు. ప్రూఫ్స్ చూపించారా? లేదు కదా. ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. కేంద్ర నిఘా సంస్థలు చెప్పాయి, కేంద్ర నిఘా సంస్థలు కోట్లు లేకపోతే వేయండి, కోట్లు వేయండి. మీరే ఇస్తానన్నారు కదా, ప్రభుత్వం కోట్లు ఇస్తానన్నారు కదా, ప్రభుత్వం కోట్లు. మేము పవన్ కళ్యాణ్ గారి మీద వేసాం, కానీ ఆయన దానికి కౌంటర్ ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఈ రోజు కూడా విశాఖపట్నంలో ఒక మహిళ హత్యలో వాలంటీర్ హస్తం ఉంది అంటూ ఆ మహిళ కుటుంబాన్ని పరామర్శించవచ్చు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నేను చెప్పిన దానికి ఉదాహరణలు కదా ఇవన్నీ. ఎందుకు ప్రభుత్వం దీని మీద స్పందించలేదు? ఆ వాసిరెడ్డి పద్మ గారు కూడా మహిళను చంపేస్తే ఓ వ్యక్తి వాలంటీరు, ఎందుకు స్పందించలేదు అనేది ఆయన ప్రశ్న. ఒకటండి, లీగల్ ప్రొసీజర్స్ లో ఖచ్చితంగా ముందుకు వెళతాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి పవన్ కళ్యాణ్ గారికి అంత అక్కసు, అంత ఉన్మాదభరితమైన కోపం ఎందుకు ఉందని చెప్పేసి ఎవరికి అర్థం కానటువంటి విషయం. నేను మొదటగా అన్నటువంటిది, జనసేన పార్టీ ఒక తాలిబాన్ పార్టీ. పొరపాటున పవన్ కళ్యాణ్ గారు కనీస ఎమ్మెల్యే అయితే చాలు, ఆయన ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా హింసను రేకెత్తిస్తారు, ఆయన ఖచ్చితంగా ప్రజలను ఊచకోతకొస్తారు. వీళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా యువతను తప్పుదారి పట్టిస్తారు. ఆయన ప్రసంగించేటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో, నా చేతికి అందేటట్లు రండి, మీ మెడకాయ పిసికేస్తాను, ఇదేమన్నా సినిమానా అండి? పక్కన డుషుం డుషుం అని ఒక సౌండ్ పెట్టగానే గాల్లోకి లేచి కింద పట్టడానికి ఇదేమన్నా సినిమానా? ఇది సినిమా కాదుగా. జగన్మోహన్ రెడ్డి గారిని ఆట ఎప్పుడో ఆడిస్తానంటున్నాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆట ఆడించాలంటే 2 నిమిషాలు పట్టదు. అధికారంలో ఉన్నాం మేము అధికారంలో ఉన్నాం, ఆట ఆడించడానికి 2 నిమిషాలు పట్టదు. కానీ ఇతని లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా మేము ఉన్మాదభరితమైనటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి. శ్రీనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, చాలా సందర్భాల్లో మీటింగ్ అడ్రస్ చేస్తున్నారు, చాలా సందర్భాల్లో మీరు చెప్తున్న ఆ ఉత్సాహపూరితమనమో లేకపోతే ఎమోషనల్ స్పీచెస్ ఇస్తున్నారు. ఎక్కడైనా జనసేనకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు ఆయన స్పీచ్లు విని విధ్వంసం చేయటమో, దాడులు చేయటమో, ఇంకేదో చేయటమో ఎక్కడైనా ఉందో ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? మీరు యువతని ఏదైతే ఉన్మాదభరితమైనటువంటి ప్రసంగాలు చేసి వీళ్ళు ఉత్తేజపరుస్తున్నారో, వీళ్ళు ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమంలో వీళ్ళ అధికార పార్టీ వాళ్ళు చిరంజీవి గారిని అన్నటువంటి సందర్భాలని చూసాం మనం. ఎవరు వీళ్ళ సొంత ఇంట్లో అన్నయ్యని, అంటే పవన్ కళ్యాణ్ గారి అనుమతి లేకుండానే ఆ అధికార ప్రతినిధి అనేటువంటి వ్యక్తి చిరంజీవి గారిని అన్నదని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి, కూర్చొని ఈ వైసీపీ వాళ్ళని ఊచకోత కొయ్యాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడేటువంటి ఉన్మాదభరితమైనటువంటి మాటలు అలానే కనిపిస్తున్నాయి. ఏ రోజు కూడా ప్రజలకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయాలి. రాజకీయ పార్టీ పొలిటికల్ స్పీచెస్ లో జనరల్ ఇప్పుడు తాట తీస్తాం, మేము వస్తే మీ అంత చూస్తాం, ఇటువంటి మాటలు జనరల్ గా మాట్లాడుతుంది. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి టైంలో, మేము వస్తే చంద్రబాబు నాయుడు శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం అన్నాడు. శంకరగిరి మాన్యాలు పట్టించుకుంటే తీసిపోయి శంకరగిరి మాన్యాలు వేయడం కాదు కదా. జనరల్ గా బహిరంగ సభలో మాట్లాడే మాటలుగానే చూడాలి వాటిని. ఎలా చూస్తామండి? మీరు వచ్చేసి మంత్రుల్ని ఇష్టం వచ్చినట్లు ఆయన మాట్లాడుతుంటే, చెప్పు తీసుకొని కొడతానంటే చెప్పులు ఎవరికి లేవు,
చెప్పులేవరు, చెప్పు చెప్పు తీసుకొని కొడతాను అంటారు. మళ్ళీ మేము కొడతామంటే మాత్రం ఓ మమ్మల్ని అన్నారు, మమ్మల్ని చూస్తే భయపడిపోతున్నారు, ఓ భయపడిపోతున్నారు, పారిపోతున్నారు అని మళ్ళీ అందరూ లెగుస్తారు. మొదలు పెట్టేది మీరు, మళ్ళీ తిరిగి అంటే భరించలేరు. ఇది ఎక్కడ ఉన్మాదం? మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్ని ఫేస్ చేసి అన్ని అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేటట్లే ఉంటేనే రావాలి. జనసేన పార్టీ మొదలు పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారే ఆయనకి ప్రత్యర్థిగా ఎంచుకొని రాజకీయాలు ఆయన మొదలు పెట్టారు. ఆయనకి టీడీపీ పార్టీ ప్రత్యర్థి కాదు, టీఆర్ఎస్ పార్టీ కాదు, ఈ రకంగా ఏదంటే కాంగ్రెస్ పార్టీ కాదు, ఏది ఏ పార్టీ కూడా ప్రత్యర్థి కాదు ఆయనకి. ఆయనకి కేవలం వైసీపీ పార్టీ మాత్రమే ప్రత్యర్థి. అది ఎందుకు? మీకు ఏమన్నా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మాట్లాడలేదే మీ మీద? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీ అసలు మీ గురించి మాట్లాడారు? దత్తపుత్రుడు దత్తపుత్రుడు మీరు చేసే రాజకీయాలు అలా ఉన్నాయి కాబట్టి కలిసి ఉంటాయి. జనసేన పొత్తు పెట్టుకోలేదు కదా ఈ రోజు వరకు. ఇంకా ఆయన టీడీపీతో కలిసి బీజేపీతో కలిసి ఉన్నారు. ఆయన పట్టుకుని మీరు చంద్రబాబు నాయుడు గారికి అట్రిబ్యూట్ చేసేసి దత్తపుత్రుడు దత్తపుత్రుడు. అవునండి, మీరు ఎందుకు అనట్లేదు? మీరు పార్టీలో ఉన్నప్పుడు, మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి పార్టీకి మీరు సమదూరాన్ని పాటించాలి కదా. మీరు బీజేపీ తోటి అలయన్స్ తోటి ఉన్నారు, కానీ వైసీపీ పార్టీకి టీడీపీ పార్టీకి సమదూరాన్ని మీరు పాటించినప్పుడు ఖచ్చితంగా వేరే పార్టీ ప్రశ్నిస్తుంది, మిమ్మల్ని ప్రశ్నిస్తుంది కదా. మీరు ఎందుకు సమదూరం పాటించట్లేదు? వైసీపీ పార్టీ మీద పాటించినటువంటి దూరం మీరు ఎందుకు టీడీపీ పార్టీ తోటి మీరు పాటించట్లేదు? ఒక మాట చెప్పండి, పుంగనూరు జరిగినటువంటి ఘటన పవన్ కళ్యాణ్ గారికి కనపడలేదా? కళ్ళకు గంతలు ఏమైనా కట్టుకున్నారా? ఒక పోలీస్ కానిస్టేబుల్ కళ్ళు పోయినాయి ఈ రోజు, సెక్యూరిటీ గార్డ్ కళ్ళు పోయినాయి ఈ రోజు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేదు? ఆయనకు అది కనిపించట్లేదు? ఈయన కళ్ళు ఏమన్నా పోయినాయా? ఈయన కళ్ళు ఏమన్నా పోయినాయా? జనసేన పార్టీ కళ్ళు ఏమన్నా పోయినాయా? ఈ రోజు దాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నిరసన తెలియజేసుకుంటామంటే ఒక రూట్ మ్యాప్ ప్రకటించడం జరిగింది. దాన్ని ఉల్లంఘించి ఆయన వేరే మార్గంలో వెళ్లి అల్లర్లు సృష్టించి ఒక కానిస్టేబుల్ కళ్ళు బయలు వికలాంగుని చేసేటువంటి దానికి బాధ్యత వహించారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ప్రశ్నించారు? ప్రభుత్వం అవుతుంది, మేము చెప్తున్నాం కదా, శాంతియుతంగా నిరసన తెలియజేసుకుంటామంటే అనుమతి ఇచ్చారు. అనుమతిని మీరు ఉల్లంఘించి వేరే రూట్ మ్యాప్ లో వెళితే మరి ఖచ్చితంగా గవర్నమెంట్ అనేటువంటిది యాక్షన్ తీసుకుంటుంది కదా. దానికి మీరేం చేశారు? రౌడీలను తీసుకొచ్చి దాని మీద అదేంటి దాడులు జరిపించి ఆ మనిషి కళ్ళు పోయేటట్లు మీరు చేస్తే మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? అంటే మీరు వైసీపీకి టీడీపీకి సముద్రం కాదు కదా. అలాంటప్పుడు మీరు దత్తపుత్రుడు అనడంలో తప్పే ఉంది? తప్పు లేదు కదా. అలాగే మీరు నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అనే విమర్శలు కూడా వైసీపీ పైన ఉన్నాయి. కేంద్రము రాష్ట్రాలకి ఉన్నటువంటి సంబంధాలు ఖచ్చితంగా అవి వేరే రకంగా ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోదీ గారు గౌరవిస్తారు, అంతేకాని అంతకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు సీనియర్ జర్నలిస్ట్ గా మీకు తెలియనటువంటి అంశాలు కావు అవి. కేసీఆర్ గారి మీద ఎంత కోపం ఉన్నా గానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవిస్తారు ఆయన, ప్రతిదానికి పిలుస్తారు ఆయన. సో అది కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి, అది దత్తపుత్రుడేం కాదే, మాకే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదే దత్తపుత్రుడు అని, కానీ మీకు ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, విశాఖ వెళ్ళినా, ఏ సందర్భంలో కలిసినా కానీ మీ ప్రయారిటీని మీరు చూపిస్తున్నారు కదా, మీ అపారమైనటువంటి మీ ప్రేమాభిమానాలను ప్రజలందరూ చూస్తున్నారు కదా. అలాంటప్పుడు దత్తపుత్రుడు అనడంలో తప్పే ఉంది? సో కానీ కేంద్రం ఉంది, కేంద్రం దృష్టికి అన్ని తీసుకెళ్తున్నాను, కేంద్రంతో చెప్పి మీ సంగతి ఏంటో చూస్తాను. అదే ఆయన ప్రసంగం ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఆ తర్వాత నేను అక్కడ తప్పిపోయాను, ఇక్కడ చదువుకున్నాను, ఎంఈసీ బైపీసీ సిఈసీ ఉన్న గ్రూపులు అన్ని చదివాను కానీ 10th class దగ్గర అయిపోయాను. ఆ తర్వాత వచ్చేటువంటిది ఏంటంటే ఇదే అంశం అనమాట. ఆ తర్వాత వచ్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఏది కూడా ప్రజలకి పనికొచ్చేటువంటి అంశాలు కాదు. ఇవి ఏవి కూడా ప్రజల సమస్యల్ని అడ్రస్ చేసేటువంటివి కాదు. ఆయన ప్రసంగం అనేది ఒక ప్యాటర్న్ లో జరుగుతుంది అనమాట. ఒక ప్రజా సమస్య మీద అడ్రస్ చేసేది ఉండదు, ఒక మేనిఫెస్టో ఉండదు. ఒక యువతకి ఏదైతే మీరు అంటున్నారో ఉత్సాహభరితం చేస్తున్నాడని, ఎలా చేస్తున్నాడు? రేపు ఒక కత్తి ఒక గన్ను ఇచ్చేసేసి పొమ్మంటాడా? చెప్పండి, ఎలా అంటాడు చెప్పండి. మీరు ఆత్మ బలిదానాలకు మీరు సిద్ధంగా ఎందుకు ఆత్మ బలిదానాలు ఇప్పుడు ఏ పోరాటాలు చేస్తున్నారని, దేనికోసం చేస్తున్నారని? ప్రభుత్వంపై చేస్తున్న పోరాటం. మొదటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఈ రోజే కనిపించినాయా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి విగ్రహాలు ఎన్ని ప్రతిష్ఠాపించారో అన్ని ఉన్నాయి కదా, ఆ రోజు కనిపించలేదా మీకు? మీకు ఆల్ ఆఫ్ ది సడన్
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కనిపించినాయా? తెలంగాణలో కూడా ఉన్నాయి, తెలంగాణలో కూడా వైఎస్ఆర్ గారి విగ్రహాలు ఉన్నాయి. మీరు అదే మాట మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడగలేదు? ఎన్టీ రామారావు విగ్రహాలు ఎందుకు పెట్టారు? మీరు పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు కదా పెట్టాల్సిందే అని ఎందుకు అడగలేదు? మీరు మరి ఎందుకు వైఎస్ఆర్ గారి విగ్రహాల గురించే మాట్లాడుతున్నారు? అంటే మీరు ఖచ్చితంగా ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నట్లు కాదు. అధికార పార్టీని ప్రశ్నిస్తారు కదా, ఎవరైనా ఏ పార్టీ అయినా ప్రభుత్వం అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిపాలనకు సంబంధించి పరిపాలనలో ఉన్న లోపాలను లేకపోతే పరిపాలన జరుగుతున్న విధానాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, దానిపైన మాట్లాడుతూ ఉంటారు. నేచురల్ ఏ రాజకీయ పార్టీ అయినా కరెక్టే అండి. మీరు అధికారులు సరే, మీరు అప్పుడు 2014 నుంచి 19 వరకు జనసేన పార్టీ అధికారంలో ఉందా ప్రతిపక్షంలో ఉందా? 18 వరకు ఉంది, 18 తర్వాత వన్ ఇయర్ ప్రతిపక్షంలో. 18 తర్వాత మీరు బీజేపీ నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారండి. జనసేన నుంచి బయటకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు గానీ చంద్రబాబు గారు గానీ ఇప్పుడు ఎక్కడ కూడా ప్రకటించలేదే. టీడీపీ పైన బీజేపీ పైన ఇద్దరు పైన ఆయన విమర్శలు చేశారు. విమర్శలు చేశారు కానీ ఆయన అలయన్స్ నుంచి ఎప్పుడు కలిశాడు, ఇప్పుడు బయటకు వచ్చాడు ఆయన? ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, లెఫ్ట్ పార్టీలు బీఎస్పీ వాళ్ళు కలిసి పోటీ చేశారు. పోయిన సార్ టీడీపీతో కలిసి పోటీ చేయలేదు కదా పవన్. పోటీ చేయడం కాదండి, బయటికి రాలేదు కదా, బయటకు వచ్చారు. దూరంగా ఉన్నారు. ఈవెన్ అమరావతి ఇష్యూలో, అమరావతి ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి వ్యతిరేకంగా బయటకు వచ్చి మీటింగ్ పెట్టి టీడీపీ అక్కడ భూసేకరణ చేస్తున్న విధానం తప్పు అని మాట్లాడారు. తప్పు అని మాట్లాడి ఉండొచ్చు, కానీ నాకు నాకు ఈ గవర్నమెంట్ తోటి నాకు సంబంధం లేదు. నేను బయటకు వస్తున్నాను, నేను ప్రధాన ప్రతిపక్ష. 2014 పవన్ కళ్యాణ్ గారి స్లోగన్ కాంగ్రెస్ హటావో, 2019 పవన్ కళ్యాణ్ గారి స్లోగన్ తెలుగుదేశం పార్టీ హటావో, ఇప్పుడు స్లోగన్ వైసీపీ హటావో. ఏది హటావో అంటే ఆ పార్టీ లేకుండా పోయింది. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నారు కాబట్టి, రాష్ట్ర విభజన జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాబట్టి అప్పుడు హటావో. ఆ తర్వాత టీడీపీ పార్టీ, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు. 14 రాష్ట్ర విభజన జరిగిన తీరుకు వ్యతిరేకంగా ఆయన కాంగ్రెస్ హటావో అన్నారు. 19 తెలుగుదేశం పార్టీ హటావో అన్నారు. ఆ రెండు పార్టీలు పోయినా ఇప్పుడు వైసీపీ హటావో అంటున్నారు. సరే అండి, ఆ రోజు కాంగ్రెస్ హటావో అంటారు, కానీ వాళ్ళ అన్నయ్యను మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేపిస్తారు. అదేనా రాజకీయం? అంటే స్వంత లాభం, నువ్వు చెప్పేటువంటి మాట, నువ్వు పాలించేటువంటి, నువ్వు ప్రాక్టికల్ చేసేటువంటి పనులలో లేదా? అంటే కాంగ్రెస్ హటావో అంటావు, కానీ మీ అన్నయ్య మాత్రం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయొచ్చు, కేంద్ర మంత్రి పదవిని ఖచ్చితంగా అనుభవించవచ్చు. ఇది ఎక్కడ రాజకీయం? అంటే నీ స్వలాభం విలీనం చేశారు కాబట్టి అది నచ్చక ఆయన బయటకు సొంత పార్టీ పెట్టుకున్నారు. అవునండి, ఆ రోజు ఉన్నావు కదా, ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నావు కదా, మరి హటావో ఎట్లా అంటావు? నువ్వు హటావో అని చెప్పి మళ్ళీ కేంద్ర మంత్రి పదవి తీసుకోవడం ఏంటి? సరే, ఆయన మంత్రి పదవి తీసుకున్న తర్వాత కొన్ని రోజులకు ఈయన హటావో అని కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఫైనల్ గా ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని తిరగనీరా పాదయాత్ర ప్రశాంతత చేసుకున్నారు? ఎందుకు తిరగనీయరండి? ఎవరండి తిరగనివ్వడానికి? ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే వ్యవస్థలను విమర్శించిన జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని విమర్శించిన పవన్ కళ్యాణ్ చూసి ఎక్కువ భయపడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అటువంటి స్పీచ్లు చేస్తున్నారు, ఆయన పైన ఆంక్షలు లేవు. లోకేష్ గారు కూడా అటువంటి స్పీచ్లు చేస్తున్నారు, ఆయన పైన ఆంక్షలు లేవు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఇటువంటి భాష మాట్లాడద్దు, ఇలా మాట్లాడితే మీపై చర్యలు తీసుకుంటాం, ఇటువంటి నోటీసులు ఇవ్వడం ఏంటి? అంటే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంత ప్రజలకి దగ్గరైంది అనేది చూస్తున్నాం మనం. వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు 3 రోజుల్లో 3 రకాలుగా ఉన్నాయి. ఎందుకంటే ముందు వ్యవస్థను మొత్తం తిట్టారు, ఆ తర్వాత నెక్స్ట్ డే నేను అలా అనలేదన్నారు, ఆ తర్వాత వచ్చేసి మీకు 5,000 ఇస్తున్నారు, మీకు 10,000 ఇవ్వాలి అని చెప్పి అన్నారు. సరే, అసలు మీరు మేనిఫెస్టో పెడతారా? అందులో వాలంటీర్ వ్యవస్థ పెడతారా? మేనిఫెస్టో పెట్టినప్పుడు చెప్తారు యువతకి మీరు ఎలాంటి, అవి చెప్పండి. మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీదే పడుతున్నారు? మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇల్లు కట్టుకుంటే మీకెందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే మీకెందుకు? జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఇల్లు, హైదరాబాద్ లో ఆయన ఇష్టం మీరు కట్టుకోండి, ఎవరొద్దన్నారు? మీకు రాజకీయ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ కదా, కానీ మీకు ఆంధ్రప్రదేశ్ లో ఇల్లుందా? లేదు కదా. మొన్న కట్టేది మంగళగిరి ఆఫీసులే ఇంటిగా చేసుకున్నారు, కానీ ఇన్నాళ్ళు మీకు ఇల్లు ఉండాలి, దానికి ఒక అడ్రస్ ఉండాలి అనే స్పృహ మీకు లేదు. కానీ మీరు చేస్తున్నటువంటి రాజకీయాలు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి ఒక ఇల్లు కట్టుకుంటారు, ఆయన ఇష్టం. ఆయనకి ఎక్కడ ఉండాలనిపిస్తే ఆయన అక్కడ కట్టుకుంటారు. మీరెవరు చెప్పడానికి? నేను కూడా అంతే కట్టుకుంటాను, నాకు ఇష్టం వచ్చిన చోట నేను కట్టుకుంటాను. పర్యావరణాన్ని దెబ్బతీసి ప్రభుత్వం చేసి పెద్ద పెద్ద కొండలకి గుండు కొట్టి ఇలా కట్టుకుంటారు. రామారాయణ స్టూడియోస్ గుండు కొట్టి మీరు అక్కడ నిర్మాణం జరిగినప్పుడు ఎందుకు అడగలేదు?
అంటే మీకు సినీ రంగమేనా పెద్ద అద్భుతమైన చూడండి ఈ రోజు కూడా ఏం రెస్పాండ్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు కాదా ఈ రోజు ఖచ్చితంగా మీరు అన్నిటిని ప్రశ్నించండి మరి మీరు రామనాయుడు స్టూడియోస్ కట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు మరి అదెందుకు మీరు పొల్యూషన్ అని చెప్పి అడగలేదు మీరు అలా కాదు ఇప్పుడు అన్ని ఎంత ముందు చెప్పినట్టు ఈ మాట్లాడితే మొదటి నుంచి అన్ని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉండి అధికార దుర్వినియోగం చేస్తూ ఆయన అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండడం మీరు భరించలేకపోతున్నారా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉండి అధికార దుర్వినియోగం చేయడం భరించలేకపోతున్నారు ముఖ్యమంత్రిగా ఉండి భరించలేకపోతున్నారా ఎందుకు భరించలేకపోతున్నారు ప్రజలందరూ ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యారు ప్రజలందరూ పడుతున్న ఇబ్బందిని పవన్ కళ్యాణ్ గారు నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నానని చెప్తున్నారు ప్రజలంతా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎలా ఓటింగ్ కి వెళ్ళండి మీరు రేపు రేపు ఓటింగ్ కి ఉంటుంది కదా రేపు ఓట్లు అడగండి ఓటింగ్ లో ఏం జరుగుతుందో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి కాదు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మీరు ఏం చేస్తారు అనేది చెప్పి అడగండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ఓట్లు అడగడం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఓట్లు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఓట్లు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇంకేమైనా చేస్తామని చెప్తే ఓట్లు వస్తాయా చూద్దాం ఏం చేస్తారు అనేది అడిగి మీరు ఓట్లు అడగండి అని మేము కూడా చెప్తున్నాం రైట్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ రియాలిటీ చెక్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఏపీలో పొలిటికల్ సిచ్యువేషన్స్ పైన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో లైవ్ షో చూద్దాం చిన్న బ్రేక్